తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. సునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. ముందు పుట్టిన మూడు పిల్లలు నార్మల్ గా పుట్టగా నాలుగో పిల్ల మాత్రం వినాయకుడి వలె తొండం, పెద్ద పెద్ద చెవులు ఉండడంతో ఆ కుక్క పిల్లను చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దనికొండ నరసయ్య అన్నవరం దంపతులు గత రెండేళ్లుగా ఆ కుక్కను పెంచుకుంటున్నారు. వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల పుట్టడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. చూడండి బాబు ఎలా ఉన్నాయో అని ఎవరన్నా చెప్తున్నారు నర్సయ్య అండి. మరి కాట్రాలు పెళ్లి రెండు సదనం కుక్కను చెప్తామండి. కుక్కను చెప్తే వినాయక చవితికి దేవుడు పెట్టుకుందాం అనుకున్నాను. ఇక్కడ పెట్ల కొన్ని కారణాల చేత పెట్టలేకపోయాను. పెట్టలేకపోతే మూడు పిల్లలు ఇదింది, నాలుగో పిల్లలు వినాయక గొప్పలం మా దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చాడు ఇస్తే అది ఇది రకంగా చే సాచేతు వినాయకుడే మా ఇంట్లో పుట్టాడు. సాచేతు నేను గుడి పెడదామని పెడతానండి. నేను పెట్టక వినాయకపోయి నా ఇంట్లో బయలుదేరాడు. బాబు అంతేండి చెప్పండి. తెల్లగడ్డలు కానీ చాలా కొత్త ఉన్నారండి, ఇలా తెలియగానే వస్తున్నారా, వచ్చి చూసి వెళ్తున్నారండి. ఇక్కడ మా గుడి కడతాను ఆల్రెడీ వినాయకబాబు. నేను పెట్టడం వల్ల నాకు ఇదే కలిగించడం అని రూపం వచ్చాడు. నా ఇంట్లో పుట్టాడండి. మన తన మరి గుడి కడతాను ఇక్కడ.